చెప్పిపోండి సార్ చంద్రబాబు నాయుడు పైన చంద్రబాబు నోటీస్ ఇచ్చారు కదా సార్ నాది అది ఈ గవర్నమెంట్ సర్వసాధారణమైన దాని ప్రాధాన్యత లేదని నేను చూసి విసుకొచ్చేసి దానికి పెద్దగా ప్రాధాన్యత నోటీసా అనేటువంటి మాట ఇంకా ఇయ్యలేదని ఇంతకాలం నేను అనుకుంటాను. అంటే జైలుకి పంపిస్తాను చంద్రబాబు జైలుకి వెళ్తాడు అని అంటున్నారు సార్. నిజం జైలుకి వెళ్తాడా స్వర్గానికి వెళ్తాడా నాకు తెలియదు, కానీ ఆ ప్రయత్నాలు ఇంకా జరపలేదే. ఏమి ఎందుకు జరపలే అని నా క్వశ్చన్. నీకు అర్థం కాలేదే తప్పు, జైలు పంపించేటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు ఇంకా ఎందుకు చేయలేదు? వై 2 ఇయర్స్ ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు? కారణం ఏమిటి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను కారణం. ఎప్పుడో ఆయన ఒక 3 నెలలకే ఈ కష్టాలన్నీ బిగిన కావాల్సి ఉన్నది నా ఊహ ప్రకారం. వాళ్ళు ఏదో నేను ఖచ్చితంగా ఏమి ఆ కేసు పాస్ ఏమో రిజిస్టర్ చేస్తారు అసైన్ ల్యాండ్ అని అంటున్నారు కదా, మీకు ఐడియా ఉంటుంది సార్? అప్పుడు నాకు నిజంగా చెప్తున్నా, నాకు 1 ఎకరా తెలియదు, కాలక్రమం నాకు ఏది తెలియదు. నాకు ఏమి తెలియదు తమ్ముడు, నేను ఆశ్చర్యపోతున్నా ఇంకా ఎందుకు జరగలేదు ఈ కార్యక్రమం. ఎప్పుడో 2.5 సంవత్సరాల క్రితం జరగల, అది ఎందుకు జరగల? ఇద్దరి మధ్యలో ఏంటిది? ఎందుకు ఆయన సైలెంట్ గా ఉన్నాడో జగన్ మాకు అర్థం కావడం. మున్సిపల్ ఎలక్షన్లకు దీనికి ఏం సంబంధం లే, మాతో పాటే ఆయనకు ఈపులు పగిలిందాల్సింది చంద్రబాబు నాయుడు. ఎందుకు పగల్లా 2.5 సంవత్సరము? దీనికి సమాధానం దొరికితే నాకు మళ్ళా మిగతా జగన్ చెప్పాలి, పాప చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు? సరే ఇప్పుడు థర్డ్ పార్టీ ఎట్లా వైసీపీ వస్తాయంటే చైర్మన్ నూటికి 100 రూపాయలు తెలుగుదేశం చేద్దాం. ఎక్స్ లేదు, ఆప్షన్ లేదు. షర్మిల రెండవది, ప్రతి మనిషికి ఒక స్థానం అనేది, ఒక ఇల్లు కొంత పోలీసు ఉండాలి. నీ కొడుకు ఏంది లేదు యూపీలో, బాపురాల అమ్మాయిని ఒక అమ్మాయిని పెళ్లి చేయి, వాడు బాగుపడతాడు, మేము బాగుపడతాం, అంతా బాగుంటుంది పెళ్లి అని చెప్తే దానికి నీకు తెలియదు మిస్టర్ రెడ్డి, యూ విల్ సి ఆఫ్టర్ డివిజన్ హౌ ఇట్ విల్ బి అనేది. ఇదేమో నవ్వింది, నువ్వు ముఖ్యమంత్రి నువ్వు లేవులే, ముఖ్యమంత్రి కావాలంటే నేను చచ్చిపోతున్నాను. కాంగ్రెస్ అబ్బా మీరు మీ దగ్గర డబ్బు ఉందా అని అడిగినా, యాడ్ ఉంది అని అడిగినా, నన్ను ప్రెసిడెంట్ గా ఉన్న రాజుతున్నాడు, ఆయన పిలుస్తున్నాడు, రాజు మాట్లాడు, ఆయన మాట్లాడుతుంది. ఇప్పుడు ప్రతి దానికి కాలం ఉంది, కాలం ఉంది. ఒకటి జీవించే కాలం, ఒకటి ఉచ్చస్థితిలో ఉండే కాలం. మనం ఉచ్చస్థితి అయిపోయిందని నా అభిప్రాయం. మీరందరూ దొంగలే, ఇది పార్టీ నాశనం చేస్తే నువ్వు నువ్వు అబ్బా నేను ముఖ్యమంత్రి కాల, నేను ముఖ్యమంత్రి చెప్పేది. మేడం నేను మేడం చాలా చెప్పి కూతురు మేడం 6 టైమ్స్ నేను గెలిచాను, నేను ఎప్పుడు బాగానే గెలిచాను. ఈ మారు కాంగ్రెస్ పార్టీ నిలబడితే మీరందరూ దొంగలే,
పార్టీ నాశనం చేస్తే నువ్వు నువ్వు అబ్బా నేను ముఖ్యమంత్రి కాదా నేను ముఖ్యమంత్రి చెప్పేది మేడం నేను మేడం చాలా కూతురు మేడం సిక్స్ టైమ్స్ నేను గెలిచా నేను ఎప్పుడు బాగానే గెలిచాను ఈ మారు కాంగ్రెస్ పార్టీ నిలబడితే